సముద్ర మార్గ రవాణా వ్యాపార వ్యవస్థను అభివృద్ధి పరిచేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని విధాల ప్రోత్సాహాన్ని అందిస్తుందని రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ కాయల వెంకటరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం వైజాగ్ జర్నలిస్టుల ఫోరం విజయ డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పారిశ్రామిక అవసరాలను కార్గో డిమాండ్ దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పోర్టుల ప్రగతిపై ప్రత్యేక ఆసక్తిని కనబరుస్తున్నారు. ఇందులో భాగంగానే మచిలీపట్నం, భవనపాడు, కాకినాడ, సేజ్ రామాయపట్నం పోర్టుల ప్రగతికి కార్యాచరణ జరుగుతుందన్నారు. గతంలో మారిటైమ్ శాఖ తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని, కుంటుపడిన ప్రగతికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం స్వస్తి పలికి అన్ని విధాలా ఈ శాఖను బలోపేతం చేస్తుందన్నారు. ఈ శాఖలలో ఖాళీలుగాను కూడా భర్తీ చేస్తూ సముద్ర మార్గ రవాణా వ్యవస్థను ఆంధ్రప్రదేశ్ ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని కాయల వెంకటరెడ్డి పేర్కొన్నారు. అందరికీ జర్నలిస్టులు కాబట్టి మీ దగ్గర సబ్జెక్ట్ ఉంటుందని నేను అనుకుంటా ఉన్నా. దాదాపుగా భారతదేశంలో 9 రాష్ట్ర ప్రభుత్వాలు సముద్ర తీరాన్ని కలిగి ఉన్నాయి. అందులో అత్యధిక సముద్ర తీర ప్రాంత కలిగి ఉన్న రాష్ట్రం గుజరాత్. దాని తర్వాత దాదాపుగా 974 కిలోమీటర్ల మేర విస్తరించి ఇటు ఇచ్చాపురా నుంచి తడి వరకు 9 జిల్లాల్లో విస్తరించి ఉన్నది మన సముద్ర ప్రాంతం. ఈ సముద్ర ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందాల్సి ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే గత పాలకులు కొంతవరకు దీన్ని నిర్లక్ష్యం చేశారని చెప్పక తప్పదు. కారణం ఏమంటే అత్యధిక తీర ప్రాంతం కలిగిన గుజరాత్లో వేల దాదాపు 1000 కోట్లు అక్కడ పోర్టు ద్వారా ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆర్జిస్తూ ఉంది. మన రాష్ట్రానికి వచ్చేసరికి పోయిన సంవత్సరం 2020-21లో హైయెస్ట్ ఆదాయం మన రాష్ట్రానికి ఈ కొరకు రవాణా ధర వచ్చింది కేవలం 285 కోట్లు. ఇదే గుజరాత్లో తీసుకుంటే దీనికి 10 ఇంతలు 15 ఇంతలు అక్కడ ఉంది. అంటే అక్కడ పాలకులు ముందు చూపుతో అవకాశం ఉన్న ప్రతి చోట వాళ్ళు పోర్టులు ఏర్పాటు చేసుకొని వాళ్ళ దగ్గర షిప్ రిపేర్ యూనిట్ ఉంది, షిప్ బ్రేకింగ్ యూనిట్ ఉంది, అవకాశం ఉన్న ప్రతి చోట కూడా వాళ్ళు పోర్టులు నిర్మించుకుంటూ పోయారు. ఇవాళ భారతదేశంలోకి రవాణా జరిగే సింహ భాగం గుజరాతే పట్టుకెళ్తా ఉంది. గుజరాత్ తర్వాత అంత అవకాశం ఉండింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. భౌగోళికంగా మనకు ఎన్నో అనుకూలతలు ఉన్నాయి. ఈస్టర్న్ ఏషియా కంట్రీస్ నుంచి దాదాపుగా ఎన్నో అవకాశాలు ఉన్నాయి మన కార్గోటి. ఈరోజు కూడా రవాణా వ్యవస్థలో మనం గమనించినట్టయితే రైలు మార్గం ద్వారా కానీ, రోడ్డు మార్గం ద్వారా కానీ, వాయు మార్గం ద్వారా కానీ కంపేర్ చేసుకుంటే సముద్ర రవాణా అనేది ఈరోజు కూడా చాలా తక్కువ ధరతో మనం ట్రాన్స్పోర్ట్ చేసుకోగలుగుతుంది. ఎన్నో ఏషియా కంట్రీస్ ఈరోజు కూడా ఇక్కడ సరైన పోర్టులు లేక, ఉంటే బెత్తలు లేక ఇటు మహారాష్ట్ర కానీ దాదాపుగా మళ్ళీ 700-800 కిలోమీటర్ల వాళ్ళు తిరిగి వెళ్ళి మహారాష్ట్ర నుంచి కానీ, గుజరాత్ నుంచి కానీ వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేసుకుంటా ఉన్నారు.